అదే చూస్తున్నా. చూస్తారా బాగా? అక్కడుండాల్సిన బాల్ ఇక్కడికి ఎలా వచ్చింది? బాల్ ఆ బంతి ఎలా వచ్చింది డైరెక్టర్? ఆత్మలకు మాత్రం ఆడుకోవాలని ఉండదా? దెయ్యాలు క్రికెట్ కూడా ఆడతాయా? మొన్న వరల్డ్ కప్ మ్యాచ్ లో బెట్టింగ్ కూడా వేసి నీకు తెలుసా? వాట్ ఆర్ యు టాకింగ్? ఇంకోసారి టాకింగ్ టాకింగ్ అన్నమాట దెయ్యాలతో డేటింగ్ చేపిస్తాను. అలా అన్నా బాగుంది. సినిమా చూపుతామా నీకు, సినిమా చూపుతామా సిను సినుకి నీతో సిడి కుటితమామా సినిమా చూపుతామా. ఎవరు? అందుకే ఈ ఆడపత్రులు రియాలిటీ షోకు రావద్దనేదే శివుడా. రే బొక్కల బాచా, ఇక్కడి నుంచి వెళ్ళకపోతే నీ బొక్కలని ఇరగ తీసావేడ్రా. నువ్వు నా పంచి మీద అంచు కూడా పీకలేవే. సీను సీను అడ్డమైన గడ్డి తినడం, మా ఆయుష్తో ఆడుకోవడం. అబ్బా అబ్బో, ఏం తిన్నాడు? ఎక్స్ప్రై మొత్తం వదిలి గ్యాస్కే అయిపోతుంది. అమ్మా, వీడు భయంతో బాత్రూమ్ కూడా వెళ్ళట్లేదేమో. ఊరుకు నేయాలు, కోట్ల బోళ్ళ నిలుకలు చచ్చిపోయి ఉంటాయి. అబ్బా, దెయ్యం ఈ కోట్లో లేదురా, అది సీట్లో ఉంది. దెయ్యాలు మన దగ్గరికి రాకూడదంటే ఇలాంటి స్పెషల్ ఎఫెక్ట్లు ఉండాలి శివుడని. మాది వాళ్ళకి చెప్పి ఎలిమినేట్ చేపిస్తా. ఇలాంటి గబ్బునాయలు ఉన్నంత కాలం స్వచ్ఛ భారత్కి స్వచ్ఛత ఉండదురా. ఇంకా నేను ఫ్యాన్ వేసుకోలే, కోట అంతా పాకేది. Thank you.
గీటాంబులు ఇక్కడేం చేస్తున్నావు? ఇక్కడ ఏదో ఉంది బాలా. మార్నింగ్ మనం క్రికెట్ ఆడుతున్నప్పుడు బాల్ వచ్చి అక్కడ ఆగింది, బట్ తర్వాత ఆ బాల్ దాని అంతటా అదే నా వైపుకి వచ్చింది. అది ఎలా వచ్చిందో అర్థం కావట్లేదు. మేబీ గాలికి వచ్చిండొచ్చుగా. ఎస్, గాలే. ఆ గాలి ఏ గాలి అని చూస్తున్నా. నీ మాటల్ని అర్థం చేసుకున్నాడు చాలా కష్టం అశ్విన్. అయినా నువ్వెప్పుడెందుకు అదోలా ఉంటావు? ఏంటి? నేను చూసినప్పటి నుంచి అట్లాగే ఉన్నావు. ఇక్కడ రావడానికి నీకు కేవలం డబ్బులొకటే ఇష్యూ కాదు, ఇంకేదో ఉంది. నీ కళ్ళల్లో చూసినప్పుడల్లా వాటి వెనుక ఏదో కథ ఉందనిపిస్తుంది. చెప్పొచ్చుగా. ఎందుకు చెప్పాలి? సరే చెప్పకు. నాకు అన్నయ్య ఉన్నాడు, డాక్టర్ కార్తిక్.